Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanamsalu. Agama Salahadaralu Angikaranto, Srivari Abharanala Pradeshnalu. Tirumalalo TTD Dharmakartala Mandali Samavesam. Palu Kilaka Nirnayalaku Amoda Mudra. శ్రీనివాసుడి కళ్యాణోత్సవంతో పర్వసించిన విజయనగరం జిల్లా ఉభయ దేవేరి సమేతంగా భక్తులకు దేవదేవుడి దీవెన. రామ భక్తుడి అభిషేకాలు ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు పవన సుతునికి భక్తుల మంగళ నీరాజనాలు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సండ్ర వెంకట వీరయ్య, చల్ల రామచంద్రారెడ్డి, రుద్రరాజు పద్మరాజు తదితర బోర్డు సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కె రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు ఆమోదించిన నిర్ణయాలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దళిత వాడలు, గిరిజన వాడలు, మత్స్యకార కాలనీలో మరియు ఇతర గ్రామాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీ రామాలయ నిర్మించడానికి అంచన విలువను ఇంతకుముందు 8 లక్షలు ఉన్నది, దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వేద పాఠశాల ప్రారంభించి నిరంతరం వేద పఠనం జరపాలని నిర్ణయం తీసుకున్నాం. 2018-19 సంవత్సరం కానీ టీటీడీ ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రులు, మందులు, సర్జికల్ పరికరాలకు 4,84 లక్షలు కొనుగోలు చేస్తాం. తిరుపతిలోని అలిపిరి చెంత టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి 1 ఎకరానికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు లీజు ప్రతిపాదన, 25 ఎకరాలు స్థలం కూడా కేటాయించడం జరిగింది. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి ఆమోదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేసే ఆవు నెయ్యికి సంబంధించి 9:2 అంటే దేశవ్యాప్తంగా 9, ఆంధ్రప్రదేశ్లో 2 నిష్పత్తిలో కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఎస్వి వేద విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ వేద పరిపోషణ ట్రస్ట్ ఏర్పాటుకు ఆమోదం. ఈ ట్రస్టుకు విరాళం అందించే దాతలకు శ్రీవారి దర్శనం, బస, ఇతర సదుపాయాలను కల్పిస్తాము. తిరుపతి చెర్లోపల్లె మార్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్న సైన్స్ మ్యూజియానికి 19.15 ఎకరాలు, సైన్స్ సిటీకి 50.90 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో పాత అన్నప్రసాద భవనంలోని కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఏర్పాటుకు 1.6 కోట్లు మంజూరు చేశాం. వీడియో వాల్ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్కు చెందిన మ్యాట్రిక్స్ సెక్యూరిటీస్ మరియు సర్వీసెస్ వారికి అప్పగించాం. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏ విధమైనైతే ప్రోత్సాహంగా 3 లక్షల రూపాయలు వారి పేరిట డిపాజిట్ చేస్తున్నామో అదే తరహాలో శ్రీ వెంకటేశ్వర వేదవర్సిటీలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా 3 లక్షలు డిపాజిట్ చేయడానికి బోర్డు ఆమోదం చేయడం జరిగింది. అమెరికాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల అర్చకులకు ఫిట్స్బర్గ్లో ఆగమ సంప్రదాయాలపై టీటీడీ వారిచే శిక్షణ నిర్వహించేదని కూడా ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీలో ఏదైతే స్వామివారి ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయో
అప్పుడు నేను క్లారిఫై చేశాను. అప్పుడుకి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. అంటే ఒకవేళ ఆగముక్తంగా ఎటువంటి ఇబ్బందికరంగా లేకపోతే ఈ ఆభరణాలు అన్నీ కూడా డిస్ప్లే చేయడానికి మేము సిద్ధమనేది అప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే తెలియపరిచాను. ఇవాళ బోర్డులో కూడా దాన్ని డిస్కస్ చేసి అదే మార్గంలో ఆగమ అడ్వైజర్ సలహా తీసుకుంటామని చెప్పేసి ఇవాళ తీర్మానించాం. అంటే బోర్డ్ మెంబర్స్ ఒపీనియన్ కూడా ఇదే, ఒకవేళ ఆగమోక్తంగా ఆగమ ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ఈ ఆభరణాలు అన్నీ కూడా సెక్యూరిటీ మెజర్స్ అప్రోప్రియేట్గా పెట్టేసి పబ్లిక్ డిస్ప్లే పెట్టాలని ఉద్దేశం. అది ఒకటి. రెండోది ఏంటంటే బోర్డు మెంబర్స్ కూడా నెక్స్ట్ బోర్డు మీటింగ్ మేము 26 జూన్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా వచ్చేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైం, అంటే దాంట్లో కూడా మరి కావాల్సినటువంటి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని బోర్డు మెంబర్స్ కూడా ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేసే విధంగా కూడా టైం కేటాయిస్తారు. విజయనగరం జిల్లా జిఎమ్మ వలస గ్రామంలో శ్రీనివాసుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగిన దేవదేవుడి కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. అందమైన వేదికపై ఎంతో అందంగా నవ వధువరులుగా ఒదిగిపోయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి దివ్య నగుమము సందర్శనం తమ జన్మజన్మల భాగ్యంగా భక్తలోకం భావించింది. వారి భక్తి హృదయ కుసుమాల సౌగంధాల నడుమ వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లకు అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నిరాజనాలు సమర్పించారు. సకల భువనాధిపతి జగదేక చక్రవర్తి శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిందే. భక్తి పరాయణతకు నిలువెత్తు నిదర్శనం పురాణ పురుషుడు రుద్రాంశ సంభూతుడు శ్రీరామచంద్రుడి భక్త శిఖామణి ఆంజనేయుడు. ఆ స్వామి దర్శనం నామస్మరణం సకల శుభప్రదమని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయుని ఆలయాలు జై హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగాయి. జ్యేష్ఠమాసం శుభవేళ పవనసుతునికి మంగళప్రదాయకంగా జరిగిన అభిషేకాది ఆరాధనల దృశ్యమాలిక మీకోసం. కడప నగరం చిన్న చౌకులోని శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామి మందిరంలో స్వామివారిని పంచామృతాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకించారు. మంగళ వాయిద్యాల మధ్య మనోహరంగా సాగిన రామభక్తుడి అభిషేక సేవ భక్తులను ముగ్ధులం చేసింది. అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలు వడమాలలతో సుందరంగా అలంకరించి ఆనంద నీరాజనాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న హనుమాన్ సన్నిధి జై శ్రీరామ్ నామంతో పులకించింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి పూజలు జరిపారు. ఆపై హనుమాన్ను అభిషేకాలతో సేవించి హారతులు సమర్పించారు. భక్తులు సామూహికంగా హనుమాన్ వ్రతాలు ఆచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ద్వారకా నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళార్చన భక్తిరస భరితంగా జరిగింది. మంగళకారకుడు ఆంజనేయుణ్ణి పలు రకాల పుష్పాలు వడమాలలు పరిమళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అలంకరించి ఆకుపూజ నిర్వహించారు. భక్తులు దాసభక్తునికి ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్టణం అక్కయ్యపాలెం శ్రీ హనుమాన్ దేవస్థానంలో స్వామివారికి సింధూరార్చన శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి మూలమూర్తిని విశేషంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని తులసి మాలల్లో కొలువుదీర్చి సింధూరంతో సహస్రనామార్చన చేశారు. సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు కనుల పండుగగా జరిగాయి. జ్యేష్ఠమాసం సప్తమి తిథిని పురస్కరించుకుని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. షోడశోపచారాలు అష్టోత్తర పూజలు పంచామృతాభిషేకం వ్రత కథలతో సంకల్ప దీక్ష సంయుక్తంగా సాగిన సత్యదేవుడి వ్రతాలతో ఆలయ ప్రాంగణం భక్తి సౌగంధాలను వెదజల్లింది. విశాఖ జిల్లా అనకపల్లిలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ నూకాంబికాదేవి ఆలయ ప్రాంగణం భక్తులతో కనువిందు చేసింది. కోరిన కోరికలు తీర్చే వరాల దేవత నూకాంబిక దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో పొంగళ్లను ఇతర మధుర పదార్థాలను పలు రకాల పండ్లను నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ
వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తజన సదనంగా దర్శనమిచ్చింది. అధిక జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్తుతిని సేవించే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని జై చిరంజీవ నామస్మరణలతో పులకించారు. హైదరాబాదు పద్మారావు నగర్లో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో వేద పండితులు సైవాగముక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం అర్చకులు వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. రాహుకాల సమయంలో భక్తులు నిమ్మకాయల దీపాలు వెలిగించి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. విజయవాడలో నెలవైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో పులకించింది. మంగళవారం సందర్భంగా వాయునందరినికీ అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక తులసి మాలలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అష్టోత్తరాలను పారాయణం చేస్తూ ఆకుపూజ చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు రామబంటును మనసారా సేవించి పరవశులయ్యారు. విజయనగరంలో నెలవైన పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మవారిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ప్రాతకాలమే అమ్మవారికి షోడశోపచారాలను నిర్వహించి పట్టు వస్త్రాలు వర్ణమయ పుష్పాలు బంగారు ఆభరణాలతో అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా బలిజపేటలో నెలవైన శ్రీ కుమారస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. నాగబంధారికి భక్తులు స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. వివిధ పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తుల దోష పరిహారార్థం స్వామివారికి పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతపురం శివారు ప్రాంతం శారదానగర్లోని శంకరమఠంలో చండీయాగం జరిగింది. సర్వజనుల హితం కోరుతూ అమ్మవారి సన్నిధిలో వేద పండితులు వేదోక్తంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు చండీ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్టణం పాత డైరీ ఫామ్ సమీపంలోని గ్రామదేవతగా నెలవైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశాక పట్టు వస్త్రభరణాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో కొలువైన శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా కళ్యాణం చేశారు. ఆలయ ఆవరణలో చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సకల ఆభరణ పుష్పశోభితులైన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వెంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కోనేటి రాయస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. పార్వతీ నందనుడికి పంచామృతాలు ఎండు ఫలాలు పవిత్ర జలాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత వెండి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరించి ఛత్ర చామర సేవలు జరిపి హారతలిచ్చారు. అలాగే నంద్యాల గాంధీ చౌక్లో నెలవైన శ్రీ చంద్రశేఖర కాళికాంబ ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. సౌభాగ్య ప్రదాయనికి పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేసి అష్టదళ పాద పద్మారాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆశీస్సులు అందుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలో శ్రీ రామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పవనశితుడు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింధూర వర్ణ శోభితంగా అనుగ్రహిస్తున్న రామబంటును భక్తులు కనులరగాంచి తన్మయత్వం చెందారు. అదేవిధంగా జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆంజనేయ సుతుడికి పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని అశ్వర్ధ వృక్షం కింద 365 వత్తులతో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే రామబంటుకు అభిషేకాలు చేసి చక్కగా అలంకరించారు. ఆపై తమలపాకులు అర్చన జరిపి మంగళహారతలు ఇచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అదేవిధంగా మహబూబ్నగర్లోని సుభాష్ నగర్లో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ సుతుడికి విశేష పూజలు జరిగాయి. సింధూర పూజలు, తమలపాకులు అర్చన జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన రాధే జగ్గి చక్కటి అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. కమల భవాండ కరణేండ పవిత్రే బహువిధ బదన చేదల వీత్రే గరిరి ని పాప గగరి హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చతుర్వేదాల ప్రాశస్త్యాన్ని పేరిణి నృత్య శైలిలో కళాకారులు ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.